हाय व्यूअर्स, दिस इज सुमलता, वेलकम टू माय चैनल। ई वीडियो लो मनम चाला सिंपल रेसिपी कस्टर्ड पायसम एला चेसुकोवालो चूद्दामु। पायसम मी अंदरिकी तेलुसु कदा एला चेसुकोवालो, अंदुके नेनु कस्टर्ड पायसम वेरैटी डिश मीरु कूडा सिंपल गा ईजी गा टेस्टी गा एला तयारैपोतुंदो चूडंडी। मीरु ट्राई चेयंडी, एला वच्चिंदो ना कमेंट सेक्षन लो पेट्टंडी। ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఏ స్టెప్పు మిస్ కావద్దండి, లేదంటే ఇది ఎలా చేయాలో మీకు అర్థం కాదు। ఇప్పుడు మనం కస్టర్డ్ పాయసానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము। దీనికి ఎక్కువ పదార్థాలు ఏమీ అవసరం లేదు। పాలు 1/2 లీటర్, 1 కప్ ఫ్రైడ్ సేమియా, 1/2 కప్ కస్టర్డ్ పౌడర్, 1.5 కప్ షుగర్, అంతే అండి। ఇంతకు మించి మనం ఏమీ వాడక్కర్లేదు। ఈ 4 ఐటమ్స్ తోనే కస్టర్డ్ పాయసం సింపుల్ గా తొందరగా ఎలా అయిపోతుందో చూద్దాం। ఇప్పుడు ఇవి కాచి చల్లార్చిన పాలు, అది స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి। ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ ఫ్రైడ్ సేమియాని అందులో వేసేసుకోండి। చూడండి, ఇలా బాగా ఉడికిన తర్వాత సేమియా ఉడికేంత వరకు వెయిట్ చేయండి। ఈ పాలల్లో సేమియా పూర్తిగా ఉడికిపోవాలి। చూసారా, ఇలా కలయదిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది। ఇంత లోపల మనము కస్టర్డ్ పౌడర్ ని వాటర్ పోసుకొని డైల్యూట్ చేసుకుందాం। ఇలా బాగా కలయదిప్పుకొని రెడీగా ఉంచుకోండి। తర్వాత ఇప్పుడు మనము సేమియా ఉడికిపోయిందో లేదో చూద్దాం। సో ఇప్పుడు సేమియా ఉడికేంత వరకు వెయిట్ చేసాం కదా, సేమియా ఉడికిపోయింది। ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ లిక్విడ్ ని ఇందులో పోసేసుకొని బాగా కలయదిప్పుకోండి। తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఉంటలు కట్టేస్తుంది। కాబట్టి ఇప్పుడు ఇందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోండి। ఇలా కలయదిప్పుకున్న తర్వాత వాటర్ పోసుకున్నాను। సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు బాగుంటుంది। ఇప్పుడు ఈ కస్టర్డ్ లిక్విడ్ ఉడికేంత వరకు వెయిట్ చేయండి। సో టేస్టీగా హెల్తీగా సింపుల్గా తొందరగా అయిపోయే వంటకం అండి ఇది। ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి। ఇప్పుడు ఇది ఉడికిపోయింది, మనం ఇందులో చక్కెర వేసేసుకొని బాగా కలయదిప్పుకుందాం। మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్, తొందరగా అయిపోయే రెసిపీస్ వర్కింగ్ లేడీస్ కోసం చాలానే నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి। సో ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం। సో ఇంత సింపుల్గా ఈజీగా కస్టర్డ్ పాయసం రెడీ। మీరు కూడా ఇది ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి। ఇలా సింపుల్గా అయిపోయే ఇన్స్టెంట్ వంటకాలన్నీ వర్కింగ్ లేడీస్ కోసం నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి। ఇలా ఇన్స్టెంట్గా తొందరగా హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకొని తిన్నట్లయితే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము వైరస్తో పోరాడే శక్తి వస్తుంది, హెల్తీగా కూడా ఉంటాము। ఈట్ హెల్దీ, బీ హెల్దీ, స్టే హోమ్, స్టే సేఫ్। సో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను,